ఆదిపురుష్ సినిమా టీజర్ మీద వాళ్ళ చాలా వివాదం నడుస్తుంది. అది ఇప్పట్లో సమస్యలాగా కూడా లేదు. ఆ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రేక్షకుల ముందు వస్తుంది. సరే, ఇక్కడ సమస్యలు ఏందంటే అది భారత దేశంలో దాని చుట్టుపక్కల ఉన్న పలు దేశాల్లో అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రామాయణం గురించి, రామాయణాన్ని మళ్ళీ మరొకసారి ఒక చిత్రకథ ద్వారా సినిమాగా తీస్తున్నారు. రామాయణాన్ని పలు భాషల్లో పలువురు నిర్మించారు ఇప్పటికే. అందులో మన తెలుగు వాళ్ళది అందివేసిన చెయ్యి. ఈవెన్ మిగతా ఇండోనేషియా కానీ శ్రీలంక కానీ అక్కడ రామాయణాలు, అక్కడ రకరకాలుగా వాళ్ళ కథనాలు, అందరూ వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామాయణమే కాకుండా రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఎవరికి వారు ఒక కవిగా వాళ్ళు ఒక స్వతంత్రత తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఒక క్యారెక్టర్ ఉంటే రామో విగ్రహ ధర్మ అని ఉంది. అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం. ఒక పోత పోసిన ధర్మమే రామో విగ్రహ ధర్మ అనేదానికి అర్థం సంస్కృతంలో. అటువంటి రాముడు ఆ క్యారెక్టర్ని డిపిక్ట్ చేసేప్పుడు మంచిగా, అంటే ఆయన ఒక మహా మర్యాద పురుషోత్తమన్ అని అంటారు అతన్ని హిందీ వాళ్ళు కానీ అందరూ కానీ. ఇవాళ అయోధ్యలో నిర్మితమవుతున్నటువంటి రామమందిరం కూడా ఆ మర్యాద పురుషోత్తమన్ననే వ్యవహారంలో పిలుస్తూ ఉంటారు అక్కడ. అంటే అంత రాముడు మంచి బాలుడు అన్నట్టుగా రాముడు గురించి, అతని క్యారెక్టర్ గురించి చేసేప్పుడు అదేవిధంగా సీత, అలాగే రావణాసుడు ఒక విలన్ క్యారెక్టరు, లక్ష్మణుడు తమ్ముడు క్యారెక్టర్, ఇవన్నీ కూడా చూస్తే ఏమిటంటే ఒక ఫ్యామిలీ వ్యవహారం, ఫ్యామిలీలో ఉన్న వాల్యూస్, తండ్రి అతని మాట ఎలా పాటించాలి, అదే ఏ విధంగా అనుసరించాలి, అలాగే అన్న మాట జవదాటకుండా ఎలా వ్యవహరించాలి, భర్త మాట జవదాటకుండా భార్య ఎలా వ్యవహరించాలి, భార్య మనసరికి భర్త ఎలా ప్రవర్తించాలి, ఇలాగ రకరకాలుగా ఉన్న ఈ కోర్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్కి సంబంధించిన కథే రామాయణం. అందులో ఎక్కడ దేవుడు, దేవతలు, దైవాంశ సంభూతుడు అనే కాకుండా ఆయన మానవుడిగానే జన్మించి మానవుడిగానే పెరిగినటువంటి వాడు. అందులోనే ఆయన దైవత్వాన్ని చూపించాడు మొత్తం ప్రజలకి. అందుకనే శ్రీకృష్ణుడు కన్నా, శ్రీకృష్ణుడు భగవంతుడే, ఆయన శ్రీహరి అవతారమే, రాముడు శ్రీహరి అవతారమే, ఆయన భగవంతుడే. కానీ ఇది కేవలం ఒక నరుడుగా పుట్టి నరుడుగా పెరిగి నరుడుగా ఇది అయిన అవతారం చాలించిన వ్యవహారం వీరు. రకరకాల మాయలు, మంత్రాలు, తంత్రాలు, కుతంత్రాలు ఇవన్నీ ప్రదర్శించినటువంటి శ్రీకృష్ణుడు క్యారెక్టర్ వేరు. సో వీళ్ళిద్దరి మధ్య కంపేర్ చేస్తే కూడా ఈ ఒకే భార్య అనే సిద్ధాంతం, ఏకపత్ని వ్రతుడు అనేది రాముడికే చెల్లింది, అది రాముడు పాటించాడు. ఇలాగ ఈ కోర్ వాల్యూస్ వ్యవహారం వల్ల ఏమైందంటే భారతదేశంలో అత్యధికులు రామాయణం, రాముడు ఈ క్యారెక్టర్ పట్ల విపరీతంగా ఆకర్షితులవుతారు. ఆరాధ్యదైవం ఆయన, ఆ పర్టికులర్ క్యారెక్టర్. సో ఇలా ఇంత ఉన్నటువంటి రామాయణం మళ్ళా ఎందుకు తీశారంటే, అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసేప్పుడే చెప్పారు, మరల ఇదేమి రామాయణం అనొచ్చు అంటూ ఒక పెద్ద సీతపద్యమే రాసుకొచ్చారు. ప్రాక్పచ్చన్ మతమును రసము వేయి రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి అని కూడా ఆయన చివరిలో ఆయన రాస్తాడు తేటగీతలో. అంటే రామాయణానికి ఉన్నటువంటి ఆ రస పోషణ, రసాస్వాదన, అది ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి ఇస్తుంది. సో మళ్ళీ ఎందుకు ఇన్ని రామాయణాలు ఉండగా ఈ రామాయణం రాస్తున్నారంటే, ఎవరు రోజు అన్నం తింటాం మనం, ఒకరోజు కూడా ఆగం. అలాగే ఎవరి అనుభూతులు వాళ్ళవి, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి ఇదే సంసారాన్ని మనం డైలీ కొనసాగిస్తూ ఉంటాం బతికున్నంతకాలం. ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి అనుభూతులు వేరు, మనం ఉన్నటువంటి వ్యవహారాలు వేరు. సో అలాగా ఇవాళ ఈ చాలా సినిమాలు కూడా వచ్చాయి కదా, అందులో తెలుగువారే అందివేసిన చెయ్యి. మళ్ళా ఎందుకు ఇదంతా అంటే, రామాయణానికి అది ఆ గొప్పతనం ఉంది, ఆ దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ తరాలు మారినప్పుడల్లా గుర్తు చేయడానికో మరొకటో ఒక కొత్త కొత్త టెక్నిక్లతోనో జన హృదయాలకి హత్తుకునేలాగానో చేసేప్పుడు అదంతా అందులో తప్పేమీ లేదు. అందులో సినిమా 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన చిత్రం. కానీ ఆ టీజర్ మీద వచ్చిన సమస్యలు ఏంటంటే, రాముడి క్యారెక్టర్ మీద అంత పెద్దగా రాలా,
ప్రభాస్ నటిస్తున్నటువంటి రాముడు క్యారెక్టర్ మీద విమర్శలు అనేవి. విమర్శలు ప్రధానంగా రావణుడు యొక్క ఆ పాత్ర చిత్రీకరణ, ఆ పాత్ర ఆహార్యం, ఆకారాలు, ఇలాంటి వ్యవహారాల మీదే మనకి విమర్శలు అవి జరిగాయి. విపరీతమైన ట్రోల్ జరుగుతుంది. ఇది ఎందుకు అంటే అదేదో 90 సెకండ్ల వీడియో అయినటువంటి టీజరు, అందులో రావణాసురుడికి ఏదో గడ్డాలు అవి పెట్టారని, పుష్పక విమానం బదులు ఏదో గబ్బిలాల మీద తిరుగుతున్నాడని, అదని ఇదని ఏదో రకరకాలుగా ఏదో ఒక యానిమేషన్ సినిమాలో ఉన్నట్టు అలా ఉంది. దానికి ఇంత కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టడం? యానిమేషన్ చిత్రాలు ఆల్రెడీ రామాయణంలో కూడా రామాయణం మీద ఉన్నాయి కదా, ఇందులో ఏముంది? ఇది కావాలని ఏదో భారతదేశం మీద దండయాత్ర సాగించినటువంటి ముస్లింలకు ప్రత్యేకగా ఇతని గెటప్ అది ఉంది, బాబర్లా ఉన్నాడు, చెంగీజ్ ఖాన్లా ఉన్నాడు, తైమూర్లా ఉన్నాడు, ఈ రకంగా విమర్శలు బాగా విపరీతంగా వచ్చాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేసింది సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాను రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. ఆ రెండో పెళ్లి చేసుకున్న ఆ కరీనా కపూర్తో జన్మించినటువంటి బిడ్డడికి తైమూర్ అని, అదేంటంటే భారతదేశంలో దాడి ఎత్తిన దాడి చేసిన దండెత్తినటువంటి ఒక ఆక్రమణదారుడు, అతని పేరు పెట్టడం మీద కూడా అప్పుడు ట్రోల్ అయింది. అదేమిటంటే కనీసం అతను ముస్లిము, ఇక్కడ హిందూ వ్యవహారం, ఇతను ఏ విధంగా దీనికి సూట్ అవుతాడు అని అనుకుంటే అతన్ని హీరోగా పెట్టలేరు. రావణాసురుడు విలన్ రామాయణంలో, రాముడు హీరో, చేత హీరోయిన్ అని అనుకుంటే మరి విలన్కి కూడా ముస్లిం పలికిరాడు అంటే అక్కడ అలా కాదుట. ఇతని మీద ఆల్రెడీ ఒక విధమైనటువంటి ఒక అభిప్రాయం ఉంది, ఇతను యాంటీ హిందూ, ఇతని సినిమాలు ఏది చేసినా కాంట్రవర్సీ చేయాలి, అతని గతంలో ఇచ్చిన రాజకీయపరమైనటువంటి కొన్ని స్టేట్మెంట్లు, కొడుకు ఏదో పేరు పెట్టడం, దాన్ని మార్చుకునే ప్రశ్న లేదని అనడం, ఇవన్నీ ఏమైందంటే సైఫ్ అలీ ఖాన్ మీద ఒక విధమైనటువంటి బీజేపీ సరసంఘ చాలకులు, అదే వీళ్ళ ఈ బజరంగ దళ్ళు, ఇలాంటి ఈ బీజేపీ సమూహం, ఆర్ఎస్ఎస్ సమూహానికి సంబంధించిన వాళ్ళు కొందరు పనిగట్టుకుని చేస్తున్న మాట వాస్తవం. ఇందులో అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇతను చేసిన క్యారెక్టరు, అది చూపించింది ఏమిటి మరి ఆ డైరెక్టరు అంటే, ఇవాళ ఆ డైరెక్టర్ ఎందుకు అన్నిసార్లు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది? నిన్నటికి నిన్న కూడా పెద్ద వివరణ ఇచ్చాడు అతను, ఇది అది కాదు ఇది కాదు. అసలు 90 సెకండ్ల వీడియోలో మీకు అంత రాదు ఎఫెక్టు, మీరు ఏదో సెల్ఫోన్లో చూసే చేసేస్తే ఎట్లాగా, థియేటర్ మీద చూద్దరు కానీ అది ఇదినే. మరి అలాంటి కాడికి నువ్వు ఎందుకు రిలీజ్ చేసావు? టీజర్లు ఇలాగే ఉంటుంది అని అన్నప్పుడు, ఇలా ఉంటుందని అనుకుంటున్నప్పుడు నువ్వు రిలీజ్ ఎందుకు చేసావు? అలాగే సినిమా చేయొచ్చు కదా, ఏమైనా స్టిల్ చేద్దాం ఉంటే స్టిల్ చేయొచ్చు కదా. అంటే సినిమాలో లేనిది కాదుగా ఇది, టీజర్లో ఉన్నది. రావణ బ్రహ్మ క్యారెక్టర్ అది తీసుకున్నప్పుడు ఆ గెటప్ వ్యవహారం, రేపు సినిమాలో కూడా అలాగే ఉంటుందిగా, అంటే ఇందులో ఉన్న గడ్డం రేపు తీసేస్తాడా, ఎలా తీసేస్తారా, అది పిక్చర్ అంతా నిర్మించిన తర్వాత. ఇలా ఈ వ్యవహారాలు అవి చూస్తే ఏంటంటే దాని మీద ఇది వివరణ ఎలా ఉందంటే, ఇంకా దానికి మించి అంటే ఆయన చేసిన పొరపాటు వ్యవహారం ఉంటే దానికి మించి ఈ సవరణ ఉంటుంది. ఆయన ఏదో పొరపాటు అయింది, మేము సరిదిద్దు, పొరపాటు అయిందంటే మరి సరిదిద్దుకోవాలి, మళ్ళీ రీషూట్ చేయమంటారా, ఇవన్నీ కూడా వస్తాయి. ఏదో మరి ఇది అసలు ఎందుకు అది అయ్యవారిని చేయకపోయి కూతేనే అయిందా? రావణ బ్రహ్మ కూడా అదే, ఎందుకంటే రావణ బ్రహ్మ అనేది ఆ పేరులోనే ఉన్నట్టుగా ఆయన బ్రాహ్మణ వంశ కులజుడు. ఆ బ్రాహ్మణ వ్యవహారంలో కూడా రావణాసురుడు అనేవాడు వివిధ వేదాలను చదివినవాడు, తెలిసినవాడు, ధర్మసూత్రాలు అనేది తెలిసినవాడు, కానీ అరిషడ్ వర్గాల్లోని మొట్టమొదటి కామం అనే దాన్ని జయించలేక దానికి బలైపోయిన వ్యక్తిగా అతను చూస్తారు. క్రోధానికి ఒకళ్ళు చూపిస్తారు మనకు ఉన్నటువంటి పురాణాల క్యారెక్టర్లో. అలాగే అహము, ఈ దీనికి కామక్రోధ లోభం మోహం మదమాశ్చర్యాలు అంటారు కదా, ఆరు అరిషడ్ వర్గాలు, వాటిల్లో ఒక క్యారెక్టర్ దుర్యోధనుడు అయితే, ఈ ప్రధానంగా రావణుడిది ఏంటంటే కామానికి సంబంధించి కేవలం కామించడం వల్ల పరాయి స్త్రీని కామించి అతన్ని తీసుకు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురావడం, బలవంతం చేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అదొక క్యారెక్టర్. అయితే అదర్వైజ్ ఆయన చాలా గొప్ప విద్వాంసుడు, వేదాంగాలను చదివిన వ్యక్తి,
అంతేందుకు ఈయన గొప్పతనాన్ని తెలిసే కదా అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు స్వయంగా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సీతారాం కళ్యాణం సినిమాలో రావణాసుడి క్యారెక్టర్ ఎలివేట్ చేశాడు తప్ప రాముడికి తగ్గేట్టుగా ముందుకు తప్ప రావణ్ణి మించిపోయి రాముడి కన్నా మించి రావణాసుడి ప్రొజెక్షన్ ఇవ్వలే ఆయన సరిగ్గా ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఆ సీతారాముని జననం ముఖ్యంగా శ్రీరామచంద్రుడి జననం అది ఆయన చిత్రీకరించింది ఆ పుత్రకామేష్టి వ్రతం నాకు తెలిసి తెలుగు చలనచిత్ర చరిత్రలో నేను చాలా సినిమాలు చూశాను అంత శాస్త్ర ప్రకారంగా బాపు రమణులు పుల్లయ్య గారు వీళ్ళిద్దరూ కూడా తీయలేదు అంత గొప్పగా ఎన్టీ రామారావు గారు తీసిన డైరెక్షన్లో తీసినటువంటి సీతారాం కళ్యాణంలో అలా ఉంటుంది చాలా శాస్త్ర ప్రకారంగా తీశాడు ఆయన అంతెందుకు సీత స్వయంవరంలో కూడా శివధనసుని ఎక్కిపెట్టేప్పుడు రావణాసుడి క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారిది అయితే ఆయనే నిర్మాత ఆయనే దర్శకుడు అంతా అవుతుంటే ఆయన సెలెక్ట్ చేసిన వ్యక్తి హరినాథ్ క్యారెక్టర్ మన శ్రీరాముడి క్యారెక్టర్లో హరినాథ్ని ఆయన సెలెక్ట్ చేశాడు అంత ఆయన ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన హీరోగా పెట్టి తీసేటాడు శ్రీరాముడు అంటే హీరోయ్ కదా శివధనసుని విరిచిన తర్వాత రావణాసుడి క్యారెక్టర్ అయినటువంటి ఎన్టీ రామారావు కింద పడిపోతే ఆ శివధనస్సుని రామారావు గుండెల మీద అంటే రావణాసుడి గుండెల మీద పెట్టి హరినాథ్ సంధిస్తాడు శివధనస్సుని ఎక్కువ పెడతాడు అది రెండుగా విరిగిపోతుంది దాంతోపాటే ఈయన కూడా అంతరించిపోతాడు ఈయన ఆ క్యారెక్టర్ అప్పటికే అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు రావణాసుడి క్యారెక్టర్ అలా ఎవరైనా ఒప్పుకుంటారా ఆయన ప్రొడ్యూసరు ఆయనే రావణాసుని ఎలివేట్ చేయాలంటే రావణాసుడు లేకుండా తీయచ్చు కదా శివధనస్సుని బాపు గారు తీశారు మిగతా చాలామంది తీశారు రావణుడు లేనప్పుడు రావణుడు లేకుండా అంటే రావణుడు అంతకుముందే భంగపడి వెళ్ళిపోతాడు కానీ రామారావు గారు అలా చేయలేదు కదా పద్ధతిగా చేశాడు కదా తాను ఎలివేట్ చేద్దాం అనుకున్న రావణుని కింద పడేసి దాని మీద అతని మీద ఈ శివధనస్సుని తొక్కిపెట్టి ఉంచి ఎక్కుపెట్టే క్యారెక్టర్లో రావణుని పెట్టారు సో అంతగా రావణాసురుడు క్యారెక్టర్ ఎంత గొప్పది ఉత్కృష్టమైంది అయినప్పటికి కూడా దానికి కొన్ని పరిమితులు వ్యవహారం ఉంటాయి అది దృష్టిలో పెట్టుకున్నట్టుగా మరి ఈ టీజర్ల వాటిలో కనపడటం అతను ఏదో అడుగులు వేసుకుని చేయడం గబ్బిలాలు ఎక్కేయడం అది ఇది మన సీతారాం కళ్యాణం చూసాం అన్నిటికన్నా నుంచి సంపూర్ణ రామాయణంలో బాపు గారు చూసాం ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ అది ఈ గడ్డాలు మీసాలు వ్యవహారం ఉండకూడదని కాదు కానీ అది వీళ్ళందరూ ఆరోపిస్తున్నట్టుగా ఏదో దేశాన్ని ఆక్రమించడానికి వచ్చినటువంటి ఇస్లామిక్ ఏదో ముస్లిం దండయాత్రలు సాగించినటువంటి వాళ్ళందరూ ఆక్రమణదారులు చొరబాటుదారులు వాళ్ళని డిపెక్ట్ చేసేట్టుగా ఉంది ఇందు అనే విమర్శలు రావడం బికాజ్ అది ఒక సైఫ్ అలీ ఖాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన విమర్శలు ఎలా అనుకున్నప్పటికీ ఆ విమర్శలు తావే ఇవ్వకుండా ఉండాల్సిందే డిపెక్ట్ చేసేప్పుడు రావణ బ్రహ్మ మీ అందరికీ తెలుసు శ్రీహరి నుంచి విడిపోయినటువంటి జేవిజయలే మూడు కాలాల్లో మూడు భిన్న ఇద్దరు కలిసి ఆరు భిన్నమైన క్యారెక్టర్లు విలన్లుగా ఉండి ఆ శ్రీహరి అవతారాలని శ్రీహరిని వ్యతిరేకించి ఆయన చేత వధింపబడి మళ్ళీ ఆయనలో ఐక్యమైపోతారు అది కదా జేవిజయుల శాపం ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు శిశుపాల దంతావుక్తులు అలాగే రావణ కుంభకర్ణులు అయితే వీళ్ళందిట్లో కూడా రావణాసురుడిది ఒకటి ఏంటంటే ఆయన బ్రాహ్మణ కులక్తుడు ఆయన చంపినందుకే బ్రహ్మహత్య పాతకం శ్రీరాముడికి వస్తుంది అందుకనే లంక దాటి ఇండియాలో అడుగు పెట్టగానే రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు శివుడి విగ్రహాన్ని ఆయన ఆ పాపం కనుక్కోవడానికి ఏదో చేస్తాడు ఇదంతా అది పాపమా పుణ్యమా అందులో ఉన్నటువంటి హేతుబద్ధతలు వేరే విషయాలు బట్ మిగతా అవతారాల్లో చనిపోయినప్పుడు ఇప్పుడు అలా చేయలే కేవలం ఇవి ఒక్కదానికే చేశారు అంటే ఒక విధమైనటువంటి ఉదాత్తతను ఆపాదించినటువంటి క్యారెక్టర్ అది రావణాసురుడిది అంత ఉత్కృష్టమైన క్యారెక్టర్ని ఏదో ఇంత చీప్గా ఏదేదో చేసి ఇలా చేయడం మరి దీనివల్ల మరి చూసుకుని చేశారా ఎవరి క్యారెక్టర్లు చూసేసుకున్న మిగతా వాళ్ళ క్యారెక్టర్లు పట్టించుకోలేదా అసలు ఏమిటి దీని అంతటికీ వచ్చే సినిమా దాకా వెయిట్ చేయాలా అంటే కొన్ని కొన్ని టీజర్లు కొన్ని కొన్ని వ్యవహారాలు ఎలా అవుతాయంటే ఈ వివాదం వచ్చిన తర్వాత ఈ కళతో రేపు ప్రేక్షకులు చూడడానికి అలవాటు పడతారు రేపు పొద్దున్న సినిమా బాగుంటే ఒక అందం అంటే
బాగోవాలంటే వీళ్ళ అంచనాలకు మించి లేకపోతే వీళ్ళను వీళ్ళకు ఉన్నటువంటి అనుమాన వ్యవహారాలన్నీ తెరించి పిక్చర్ బాగుంటే ఒక అందం, అలా కాకుండా ఏం కొంచెం తేడా పాడాలు వచ్చినా ఆల్రెడీ ఈ కలర్డ్ గ్లాసెస్లో చూస్తారు కాబట్టి సినిమా. సైఫ్ అలీ ఖాన్ వ్యవహారంలో ప్రభాస్కి ఒకలాగా దీనికి ఒకలాగా చేస్తున్నప్పుడు కాబట్టి అది కొంచెం ప్రమాదంలో పడుతుంది. అది ఇంకా వేరే వేరే సంఘటనలకు కూడా దారితీస్తుంది. మరి ఇవన్నీ మీరు వీళ్ళు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారో మాట్లాడారో ఏమైనా మార్పులు చేసుకుంటారో ఏమో, మరి జనవరిలో రిలీజు. ఇప్పటికైతే టీజర్ చాలా వివాదాస్పదమైంది. ఇందాకే చెప్పినట్టు రాముడు క్యారెక్టర్ ఎక్కడా కాలేదు. ఎందుకంటే ఈ టీజర్ వచ్చిన తర్వాతే ప్రభాస్ అనే ఆయన అయోధ్య వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, రామ్లీలా మైదానంలో మన దసరా పండుగ నాడు రావణా బ్రహ్మను వధించే ఘట్టంలో అన్నీ ఉన్నాడు. ఎక్కడ ఆయన మీద విమర్శ వచ్చినట్టు లేదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏదో అది కొంచెం సేపు ఉన్నప్పుడు కూడా అదేదో దాన్ని తక్కువ చేసే వ్యవహారంగా ఎక్కడ కనపడలా. ఎక్కువ ఫోకస్ అంతా ఇందాకే అనుకున్నట్టుగా మనం ఇది రావణ బ్రహ్మ క్యారెక్టర్ మీద వెళ్ళింది. సో ఇక ఇది దీని మీద మరి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో పడతారో మనం తెలియదు, చూద్దాం.